हेलो फ्रेंड्स, वेलकम टू लकी फैशन कॉर्नर। इप्पुडु मनम राधम्म कूतुरु सीरियल 26th रोज एपिसोड अंटे ई रोज एपिसोड कंप्लीट एपिसोड इप्पुडु चूद्दाम। फुल एपिसोड चूडडानिकि मन चैनल नि सब्सक्राइब चेयंडि फ्रेंड्स। मीकु गनुक नच्चिनट्लयिते लाइक चेयंडि, शेर चेयंडि, कामेंट चेयंडि। प्लीज सब्सक्राइब चेयनि वाळ्ळु सब्सक्राइब चेयडं मर्चिपोवद्दु। इंका एपिसोड लोकि वेल्लिनट्लयिते पुरंदरिकि పురుడు పోస్తుంది అక్షర చెరువుగట్టు దగ్గర। అప్పుడే అక్కడికి బుజ్జమ్మ వస్తుంది। బుజ్జమ్మ వచ్చి, నువ్వు ప్రెగ్నెంట్ అనే విషయం కూడా నాకు ఎందుకు చెప్పలేదు, నీకు అబార్షన్ చేపించింది నేను కాదు అని కోర్టులో ప్రూవ్ అయిన తర్వాత కూడా నన్ను ఎందుకు నమ్మట్లేదు నువ్వు అని పురందరితో అని అక్షరను చాలా సీరియస్గా చూస్తుంది। అక్షర అత్తమ్మ అని పిలవపోతుంటే నువ్వు మాట్లాడకు అని చెప్పి చాలా సీరియస్ అవుతుంది అక్షరపైకి బుజ్జమ్మ। అప్పుడు అరవింద్ అంటాడు, తన తప్పేమీ లేదు, నీ కోడలు తప్పేమీ లేదమ్మా అందులో అని అంటూ ఉంటాడు। అయినా కూడా అలాగే అంటూ ఉంటుంది బుజ్జమ్మ। తర్వాత పురందరి కూడా చెప్పబోతుంటే, నీకేం తెలియదు పురందరి, నువ్వు ఊరుకో అంటుంది బుజ్జమ్మ। అప్పుడు పురందరి అంటుంది, నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నానమ్మా, అక్షరది ఏ తప్పు లేదు అని చెప్తుంది। చెప్పగానే అక్షరం వైపు చాలా జాలిగా చూస్తుంది బుజ్జమ్మ। చూసి అక్షరను దగ్గరికి తీసుకొని నుదురుపైన కిస్ చేసుకొని పాపను తీసి ఎత్తుకుంటుంది। ఆలోపు శృతి కాల్ చేస్తుంది బుజ్జమ్మకి। అప్పుడు బుజ్జమ్మ అంటుంది, శృతి నీకు ఒక గుడ్ న్యూస్ అంటుంది, ఆంటీ ఎప్పుడైనా నాకు బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి కానీ ఇప్పుడేంటి గుడ్ న్యూస్ అంటుంది, ఏం చెప్తుందో చూద్దాం అని అనుకుంటూ ఉంటుంది। అప్పుడు బుజ్జమ్మ అంటుంది, ఏమైంది శృతి, ఏం మాట్లాడట్లేదు అంటుంది అక్షర పక్క నుండి అంటుంది, షాక్లో ఉందేమో అని అంటూ ఉంటుంది। అదేం లేదు, అవునా అక్షర చెప్పింది నిజమేనా, షాక్లో ఉన్నావా అని అడిగితే అదేం లేదు అత్తమ్మ చెప్పండి అంటుంది శృతి। మన పురందరికి పాప పుట్టింది అని చెప్తుంది బుజ్జమ్మ। అది నాకు గుడ్ న్యూస్ ఏంటి, నాకు ఎప్పుడో తెలుసు కదా ఈ విషయం అని చెప్పి అనుకుంటుంది శృతి। మళ్ళీ ఏం మాట్లాడవేంటి అని అడుగుతుంది బుజ్జమ్మ। ఏం లేదు అని చెప్తుంది శృతి। ఇంకా నువ్వు వెంటనే మన ఇంటికి వెళ్ళు, నేను శర్మ గారికి కూడా ఫోన్ చేస్తాను, తను కూడా వస్తారు, నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళి పాపను తీసుకొస్తున్నాము, ఆ ఏర్పాట్లన్నీ చూడు అని చెప్తుంది బుజ్జమ్మ। సరే అంటుంది శృతి అనుకొని, ఏంటి నాయుడమ్మ నువ్వు ఇలా చేసావు అనుకుంటుంది శృతి అనుకొని ఈలోపు బుజ్జమ్మకు కాల్ చేస్తాడు బుజ్జమ్మ వాళ్ళ ఆయన। అప్పుడు బుజ్జమ్మకు మొత్తం విషయం చెప్పేస్తుంది బుజ్జమ్మ వాళ్ళ ఆయనతో, ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు। ఈలోపు శృతి వస్తుంది బుజ్జమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి। వచ్చాక బుజ్జమ్మ వాళ్ళ ఆయన అంటాడు, మొత్తం అన్ని పనులన్నీ తొందరగా కంప్లీట్ చేసే వాళ్ళు వచ్చే టైం అవుతుంది అని చెప్తే, సరే సరే అని చెప్పి పూల మాల అల్లుతూ ఉంటుంది, ఆ పూలన్నీ త్వరగా అల్లేసి త్వరగా చేసే పనులన్నీ అని చెప్పి అంటూ ఉంటుంది। కొన్ని పువ్వులు విడిగా వాటి రిక్కలు తుంచి అలా పెట్టి ఉంచు అని అన్ని పనులు చెప్తూ ఉంటే చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది శృతి, కానీ ఏమనలేక సరే మామయ్య అలాగే చేస్తాను అని చెప్తూ ఉంటుంది। ఈలోపు అందరూ వస్తారు, పాపను తీసుకొని వచ్చేస్తారు। పాపను తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు శృతితో బుజ్జమ్మ వాళ్ళ ఆయన చెప్తాడు, వాళ్ళందరికీ నువ్వు పూల రెక్కలతో ఆహ్వానం పలుకు, వాళ్ళందరి మీద పూల రెక్కలు వేయి వాళ్ళు రాగానే అని చెప్తాడు। వాళ్ళు అక్కడికి రాగానే పూల రెక్కలు వేయడానికి వెళ్తుంది శృతి అనుకుంటుంది, చిన్న పాప రాగానే నేను చిన్న మహారాణిలా అయిపోయింది, నేను తనకి చెలకత్తలా అయిపోయాను, ఈ నాయడమ్మ ఎలాంటి పనులు చేస్తుందేమో అని తిట్టుకుంటూ ఉంటుంది అని తిట్టుకొని వాళ్ళపైన పూలు చల్లుతూ ఉంటుంది। తర్వాత అక్షర లోపలికి రాబోతూ ఉంటే బుజ్జమ్మ ఆపుతుంది, బుజ్జమ్మ ఆపి శృతితో ఇలా చెప్తుంది, తనకి గుమ్మడికాయ తెచ్చి దిష్టి తిప్పే అని చెప్తుంది శృతి అలాగే అని చెప్పి గుమ్మడికాయ తెచ్చి అక్షరకి దిష్టి తిప్పేస్తుంది। చాలా కోపంగా చూస్తూ ఉంటుంది అక్షరాన్ని శృతి, అక్షర చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది। ఇంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రోజు రెగ్యులర్గా మన ఛానల్లో అన్ని సీరియల్స్ అప్డేట్స్ చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన గంట సింబల్ వస్తుంది, దానిపైన ప్రెస్ చేయగానే మూడు ఆప్షన్స్ వస్తాయి, పైన ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, దానిపైన ప్రెస్ చేసినట్లయితే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీకు ఇంకా బాగా నచ్చినట్టయితే షేర్ చేయండి. సీరియల్స్ ఎలా ఉంటున్నాయి, ఇంకేమేమి ఎపిసోడ్స్ కావాలి, ఇంకా ఏమేమి సీరియల్స్ కావాలి చెప్పాలడానికి కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్.